2011లో సంతోష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఉరుమి అనే సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. కానీ పెద్ద గుర్తింపేమీ రాలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ లో ది లాస్ట్ ఆర్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. రూపంలో శైలి 1985లో నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్ కవర్ మీద అచ్చైన ఆఫ్ఘనిస్తాన్ రెఫ్యూజీ అమ్మాయి షర్బత్ గులాను పోలి ఉందని సినీ వెబ్ సిరీస్ విమర్శకులు కితాబిచ్చారు. శైలి తల్లిదండ్రుల స్వస్థలం అనంతనాగ్. అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ రెఫ్యూజీ క్యాంప్ కి తరలి రావాల్సి వచ్చింది. ఆ రెఫ్యూజీ క్యాంప్ లోనే శైలి పుట్టింది. ఆమెకు 8 ఏళ్లు వచ్చే వరకు రెఫ్యూజీ క్యాంపుల్లోనే పెరిగింది. తర్వాత శైలి తండ్రికి బ్యాంక్ లో ఉద్యోగం రావటంతో క్యాంపుల నుంచి ఓ ఇంటికి మకాం మార్చారు. అలా అద్దం ముందు నుంచి వెండితెర మీదకు వచ్చేసింది మలయాళం సినిమా ఉరుమితో. శైలి మోడలింగ్ చేస్తున్న సమయంలో రవివర్మన్ అనే సినిమాటోగ్రాఫర్ కు ఆమె నచ్చి ఫోటో షూట్ చేశాడు. ఆ ఫోటోలను దర్శకుడు సంతోష్ శివన్ కు చూపించాడు. అప్పుడు సంతోష్ శివన్ తాను తీస్తున్న ఉరుమిలో స్క్రీన్ టెస్ట్ గా శైలికి చిన్న భూమికనిచ్చాడు. శైలికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. రెఫ్యూజీ క్యాంపుల్లో ఉన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలు వింటూ దూరదర్శన్ లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే సినిమాలు చూస్తూ నటన మీద ఆసక్తి పెంచుకుంది. ఆ ప్రభావంతో అద్దం ముందు నిలబడి తనే పాటలు పాడుకుంటూ డైలాగులు చెప్పుకుంటూ తనకు తోచినట్టు అభినయించేదట. ఆ తర్వాత సంతోష్ శివనే తీసిన మెహాలోను నటించింది. 2021లో బెర్ముడా, జాక్ అండ్ జిల్ అనే మరో రెండు మలయాళ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది. తాజాగా ది లాస్ట్ ఆర్ తో వెబ్ దునియాలోకి అడుగు పెట్టింది. ఆ సిరీస్ లో శైలిది ప్రధాన భూమిక. అందులో ఆమె అందానికి అభినయానికి ముగ్ధులవుతున్నారు వెబ్ వీక్షకులు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.